హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం తెలుగు అనేది ఎలా టైప్ చేయాలి. ఇక్కడ ఫోటోషాప్లోనే కాదు, మనకి చాలా సాఫ్ట్వేర్లో ఈ తెలుగు ఆప్షన్ అనేది మనకి ఇక్కడ వర్డ్ అనేది కరెక్ట్గా రావట్లా. ఓకే, ఇక్కడ మనం తెలుగు ప్రాపర్గా రావాలంటే ఏం చేయాలో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది, మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, మనకి తెలుగు టైప్ చేయడానికి మెయిన్గా గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఆప్షన్ ఉంది. కానీ ఇంతకు ముందు వెబ్సైట్లో వచ్చేసరికి ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్కి సంబంధించిన సెటప్ ఫైల్ ఉండేది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని, నెక్స్ట్ ఇక్కడ కీబోర్డ్ అనేది తెలుగు కింద సెట్ చేసుకొని మీరు యూజ్ చేసుకునేవారు. నెక్స్ట్ ఈ ఫైల్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. దీని ద్వారా మీరు ఈజీగా తెలుగు అనేది టైప్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్లాస్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా మనకి అప్డేట్ అయిన ఈ వెబ్సైట్లో తెలుగు టైప్ చేయడానికి ఈ సెటప్ ఫైల్ అనేది లేదు. సో ఇప్పుడు మనం ఎలా టైప్ చేయాలంటే, ఒకవేళ ఈ గూగుల్ ఇన్పుట్ టూల్ సెటప్ అనేది పనిచేయకపోయినా సరే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ నుంచి తెలుగు అనేది టైప్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ట్రై ఇట్ అవుట్ ఆప్షన్ ఉంటుంది, జస్ట్ క్లిక్. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇలాగా కీబోర్డ్ వచ్చింది, నెక్స్ట్ టైప్ చేయడానికి వీలుగా వచ్చింది. ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది, ఇది ఓపెన్ చేసుకుంటే మీకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీరు సెట్ చేసుకొని, సపోజ్ నేను తెలుగు సెట్ చేసుకున్నా తెలుగు. నెక్స్ట్ ఇక్కడ టైప్ చేద్దాం. చూస్తే మనం హాయ్ అని టైప్ చేస్తే కింద ఆప్షన్స్ వస్తున్నాయి, ఇందులో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేసినా పర్లేదు, స్పేస్ బార్ క్లిక్ చేసినా పర్లేదు, ఆ వర్డ్ అనేది మనకు అక్కడ వచ్చేస్తాయి. చూస్తే మనకి తెలుగులో వచ్చింది. నెక్స్ట్ ఇది నేను కాపీ చేసుకున్నా, జస్ట్ సెలెక్ట్ కాపీ. నెక్స్ట్ ఫోటోషాప్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. జస్ట్ టెక్స్ట్ టూల్ తీసుకొని కంట్రోల్ వి పేస్ట్. చూస్తే మనకి తెలుగు అనేది ప్రాపర్గా రాలేదు. సో ఇది మనకి ప్రాపర్గా రావాలంటే జస్ట్ డిలీట్ చేసి మీకు ఇక్కడ ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో టైప్ ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఈస్ట్ ఏషియన్ అనేది డీఫాల్ట్గా పెట్టి ఉంటుంది, మీరు మిడిల్ ఈస్టర్న్ అనే ఆప్షన్ సెట్ చేసుకోవాలి. జస్ట్ క్లిక్ ఓకే. నెక్స్ట్ ఇది రీస్టార్ట్ చేయాలి అంటే ఫోటోషాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏమవుద్దంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో టైప్ ఆప్షన్ దగ్గర మిడిల్ ఈస్టర్న్ అనే ఆప్షన్ పెట్టుంటుంది. ఓకే, నెక్స్ట్ న్యూ పేజ్ ఓకే. నెక్స్ట్ టైప్ ఆప్షన్ తీసుకొని మీరు కంట్రోల్ వి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాపర్గా తెలుగు అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఫాంట్ మీరు కాపీ తీసుకొని జస్ట్ కంట్రోల్ ఏ, నెక్స్ట్ రైట్ క్లిక్ కాపీ. నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో సేమ్ పేస్ట్ చేసుకోవచ్చు, జస్ట్ కాంప్ ఐకాన్ క్లిక్. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసి కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ చూస్తే మనకి బ్లాక్ కలర్లో ఉన్నాయి వర్డ్స్, జస్ట్ కలర్ అనేది చేంజ్ చేసిన ఆటోమేటిక్గా మనకి తెలుగు అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా వచ్చింది. నెక్స్ట్ సేమ్ మనం ప్రీమియర్లో కూడా పేస్ట్ చేస్తే సేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోటోషాప్లో ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో టైప్లో ఈ మిడిల్ ఈస్టర్న్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా మనం ఫోటోషాప్లో ఈజీగా ఈ తెలుగు అనేది టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరే విధంగా కూడా మనం తెలుగు అనేది తెచ్చుకోవచ్చు. అది ఎలాగంటే google.com తీసుకొని ఇక్కడ సెర్చ్ ఇంజన్లో ఇంగ్లీష్ టు తెలుగు ఎంటర్ చూస్తే మనకి ఇంగ్లీష్ టు తెలుగు అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షన్ అలాగే తెలుగు ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇంగ్లీష్ దగ్గర సపోజ్ నేను హాయ్ అని టైప్ చేస్తే మీకు సైడ్ తెలుగులో పడుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసింది, ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులోకి వస్తుంది. ఇది మీరు ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటోషాప్లో కూడా సేమ్ పేస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ డిలీట్ చేసి టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసి కంట్రోల్ వి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వర్డ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలాగ మనం ఫోటోషాప్లోనే కాదు ఎక్కడైనా సరే అంటే ఏ సాఫ్ట్వేర్లోనే సరే తెలుగు అనేది టైప్ చేసుకోవచ్చు. ఈ రెండు వెబ్సైట్లు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది ఇన్స్టాలేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఈ వెబ్సైట్ నుంచి తెలుగు అనేది మనం తెచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ మూడు చేసినట్టయితే షేర్ అనే ఆప్షన్ ఉంది, మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.